అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సంఘం చైర్మన్ ముసునూరు వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు విన్నారని, వారిని బాధను అర్థం చేసుకుని పరిహారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. కోర్టులో కేసులు ఉన్న వాళ్లకు మినహాయించి మిగిలిన వాళ్లకు రేపు సహాయం అందిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులుంటే 9849430200 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎవరైనా కోర్టులో ఉన్న వాళ్ళకి మిగతా ఇలాంటి వాళ్ళకి కొంచెం తర్వాత చేస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఏ కారణాల చేతనా డబ్బులు పడపోతే ఆ బాధితులు నా సెల్ నెంబర్ 9849430200, మళ్ళీ చెప్తున్నాను, నా సెల్ నెంబరు 9849430200, నా సెల్కి ఫోన్ చేసి మీ అడ్రస్ మీ వివరాలు చెప్తే సెంట్రల్ కమిటీకి నివేదించడం జరుగుతుంది. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు, ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ఆయన ఎన్నో రకాల ఎంతోమంది ఎన్నో రకాల బాధలు ఈత్తు బాధలు ఇవన్నీ విని ఈ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా నష్టపోయారని వాళ్ళకి మాట ఇచ్చారు. నేను సీఎం అయితే కనుక మీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు దీని గురించి ఆలోచించమని మేము రాస్తారోకలు ధర్నాలు చేసాం. అయినా సరే గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. అప్పుడు బాగా నిల్వలో ఉండి బాగున్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు కరోనా పేరు చెప్పి చాలా ఇబ్బందిలో ఉండి ప్రభుత్వం చాలా ఇబ్బందిలో ఉన్నా ఆయన అన్న మాటకి ప్రకారం క్యాలెండర్ డేట్ ప్రకారం ఆయన ఇవ్వడం జరుగుతుంది. 24th అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కోర్టులో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కొంచెం పేమెంట్ అవుతుంది, అది కూడా తర్వాత అన్నీ చేస్తారు. ఎవరు ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అందుచేత మీరు ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ ఇబ్బందిని మీ సెంట్రల్ కమిటీకి వాళ్ళకి మీ యొక్క ఖాతా ఎంత అమౌంట్ అవన్నీ వివరంగా చెప్తే అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ అమౌంట్ మీకు మేము వేయిస్తామని మీకు మాట చెప్తున్నాం.